హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనం ఎగ్తో వెరైటీగా కర్రీ, మసాలా కర్రీ చేయడం చూపిస్తాను. దానికోసం ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, ధనియాల ఒక స్పూను, హాఫ్ స్పూన్ జీలకర్ర కలిపి పేస్ట్ చేశాను. ఇప్పుడు తయారు చేసే విధానం, కళాయి వేడి చేశాను, పొయ్యి మీద పెట్టాం. ఆయిల్ ఒక 4 టీ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ వేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ ఇలాగా వేయిద్దాము. ఆనియన్ పేస్ట్ చూసారా, 2 మినిట్స్ అయింది కదా, బాగా వేగింది. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూను పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి టేస్ట్కి తగినంత, గరం మసాలా పొడి ఒక 1/2 స్పూన్. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఆయిల్ ఇదిగోండి మీద తీస్తుంది కదా, కారం వేగింది. ఈ కర్రీ మనకి ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎగ్ మసాలా గ్రేవీ. మసాలా వేగింది కదా, ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను, అది పులుసు చేసుకోవాలి. చింతపండు పులుసు వేయండి. ఇది బాగా కలిపి మూత పెట్టి ఉంచి ఒక 5 మినిట్స్ మనకి పులుసు అంతా బాగా మరగాలి. మరిగిన తర్వాత దీని టేస్ట్ మనకు తెలుస్తుంది. సాల్ట్ కారం అన్నీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. చూసుకొని చూసారా మనది ఎగ్ మసాలా గ్రేవీ ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి హై ఫ్లేమ్లో మరిగించుదాం. ఇప్పుడు 5 మినిట్స్ అయ్యింది కదా, మొన్న జ్యూస్ చూసారా గ్రేవీ చాలా కలర్ఫుల్గా, ఇలాగ ఆయిల్ మీదకి తేరిందంటే మన గ్రేవీ ఉడికినట్టే లెక్క. ఇప్పుడు మనం ఎగ్స్, నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను, కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలాగా ఎగ్స్ కొట్టి, ఎప్పుడు ఎగ్ కర్రీ ఒకేలాగా మనం వండకుండా అలా వేయండి, ఏమీ అవ్వదు, చాలా నీట్గా ఎగ్ ఉడుకుతుంది. అన్నీ ఒకే దగ్గర వేసేయకుండా ఇలాగ గ్యాప్ ఇస్తూ వేయండి. చూసారా అలాగా ఉడికిన తర్వాత మీదకి వస్తుంది అది. త్రీ ఎగ్స్ వేసాను, ఇంకా 2 వేద్దాం. ఎప్పుడు ఎగ్ ఒకేలా వండకుండా ఇలా వెరైటీగా వండామనుకోండి, ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు ఎప్పుడు ఎగ్ అని. చాలామంది మనం ఉడకబెట్టి వండే ఎగ్కి మొఖం మాడుస్తారు. ఇలా వండడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, వెరైటీగా ఉంటుంది. ఇక్కడ ఒకటి వేసాను, ఇక్కడ ఒకటి, ఇగోండి ఇగో మొత్తం 4 అవి, ఇది 5. ఈ చివరిని వేసుకున్నాం, ఏం లేదు, నెమ్మదిగా ఇలా వేసుకున్నారంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది కలపకుండా మూత లిడ్ పెట్టండి, ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి, సిమ్లోని మీడియంలోనే పెట్టండి. మన జ్యూస్ ఎక్కువే ఉంది కాబట్టి మీడియంలో పెట్టి సిమ్లో పెట్టండి, అది బాగా మనకి ఎగ్ గట్టిగా అవుతుంది. ఇలా వండడం వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారా 5 నిమిషాలు అయింది కదా మన ఎగ్ కర్రీ, చూడండి ఎగ్ మసాలా గ్రేవీ రెడీ అయింది. ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కావాలంటే ఒక స్పూను షుగర్ వేయండి, పులుసులో బాగుంటుంది. ఇది మసాలా కదా, మసాలా గ్రేవీ, ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది, అన్నీ మనకి ఈజీగా అలాగ వచ్చేస్తే ఏం అవ్వదు. ఇదిగోండి చూసారా ఎగ్ ఇలాగ చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలు ఎగ్ చాలామంది పిల్లలు తినరు, ఇలా చేశారంటే వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది, ఇది వెరైటీగా ఉంది అన్న ఉద్దేశంతో తీసుకొని తినేస్తారు. చూడండి ఇలా తీసి సర్వ్ చేయడం, ఇంకేం లేదు, చాలా బాగుంది కదా ఎగ్.
చూసారా ఎగ్ మసాలా కర్రీ మనకి అంతా కలిపి ఒక 10-12 నిమిషాల్లో తయారైంది. జస్ట్ ఆనియన్ పేస్ట్ మసాలా కొంచెం రుబ్బుకోవాలి. వేగిన తర్వాత మనం పులుసు వేసాం కదా అది ఒక 5 మినిట్స్ మర్రితే చాలు మన కర్రీ రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇలాగా కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీ పిల్లలకి అందరికీ వండి పెట్టి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి కొంచెం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.